ओम श्री गणाधिपतये नमः। ओम श्री कार्तिक दामोदरा नमोस्तुते। कार्तिक पुराणं द्वाविंशतोध्यायं 22वा रोज पारायणं। ब्रह्मर्षि अयिनटुवंटि वशिष्ठ महर्षि जनक महाराजुकु कार्तिक मास महत्यान्नि तेलियजेस्तू अत्रि महर्षि अगस्त्य महर्षि की पुरंजयुडु कार्तिक పౌర్ణమి వ్రతాన్ని చేసినాడు అని చెప్పేటువంటి సందర్భంలోనిది। పురంజయుడు వశిష్ట మహర్షి చెప్పినట్లుగానే కార్తీక పౌర్ణమి నాడు సుచియై ఆ శ్రీమన్నారాయణ దేవాలయమునకు వెళ్ళి ఆయన్ని షోడశోపచారాలతో పూజించి గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదీ స్నానమాచరించి గృహమునకు వెళ్ళెను। దారిలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు తులసిమాలలు ధరించి పురంజయునితో ఈ విధముగా పలికెను। ఓ రాజా, నీవు యుద్ధములో ఓడిపోయావని రాజ్యం పోగొట్టుకున్నావని దిగులు చెందకు। చెల్లాచెదరైనటువంటి నీ సైన్యాన్ని మొత్తాన్ని కూడ తీసుకొని మరలా శత్రు రాజుల మీద యుద్ధాన్ని ప్రకటించు। యుద్ధం చేయి, నువ్వు తప్పక విజయాన్ని సాధిస్తావు అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యను। ఆశ్చర్యపోయినటువంటి పురంజయుడు సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణడే ఈ రూపంలో వచ్చి నన్ను ఆశీర్వదించాడు అని వెంటనే తన సైన్యాన్ని చెల్లాచెదరైనటువంటి సైన్యాన్ని కూడా తీసుకొని శత్రురాజుల మీద యుద్ధాన్ని ప్రకటించాడు। ఆ శత్రురాజుల మీద ఆయన విజయాన్ని సాధించాడు। ఇదంతా కూడా ఆ శ్రీమన్నారాయణ యొక్క మహిమ వల్లనే। యుద్ధంలో శత్రురాజులందరూ కూడా భయంకరంగా పురంజయ నన్ను రక్షించు, పురంజయ రక్షించు అంటూ కేకలు పెడుతూ పారిపోయిరి। పురంజయుడు తన రాజ్యాన్ని తాను చేజిక్కించుకున్నాడు। ఆ శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షములు ఉంటే ఎటువంటి వారికైనా శత్రు బాధలు ఉండవు, అధర్మం కూడా ధర్మంగా మారిపోతుంది, విషం కూడా అమృతమవుతుంది। ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణ భక్తుడు అవడం వలన తండ్రి విషం పెట్టిన నారాయణ నారాయణ అంటూ ఆ విషాన్ని తాగితే అది అమృతమైంది కదా। అదే విధంగా ఆ శ్రీమన్నారాయణ కృపా కటాక్షముల వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా। ఆ శ్రీమన్నారాయణపైన భక్తి గనక ఉంటే అధర్మం కూడా ధర్మం అవుతుంది, శత్రువులు కూడా మిత్రులు అవుతారు। అదే ఆ విష్ణు భక్తి లేకపోతే ధర్మం అధర్మం అవుతుంది, తాడే పామై కరుస్తుంది। ఎల్లప్పుడూ విష్ణు భక్తి కలిగి ఆ స్వామిని గనక అర్చించినట్లయితే కార్తీక స్నానం ఆచరించి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో గనక చేసినట్లయితే ఎటువంటి వారికైనా సరే విపత్తులు అనేవి ఉండవు। ఆ శ్రీమన్నారాయణుడు ఎల్లవేళలా కాపాడుతూనే ఉంటాడు। విష్ణు భక్తి కలిగి శ్రద్ధతో వ్రతం ఆచరించేవారు ఏ జాతి వారికైనా సరే పుణ్యం సమానమే। బ్రాహ్మణ జన్మ ఎత్తి సకల శాస్త్రములు చదివి విష్ణు భక్తి లేకపోతే ఆ జీవితం వ్యర్థం। వ్యాసుడు, అంబరీషుడు, సౌనికాది మహర్షులు, మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణు భక్తి చేతే ముక్తి నొందారు। ఆ శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుతూ ఉంటాడు। ఎవరికైనాను ఆ స్వామిని అర్చించే శక్తి లేనప్పుడు వారి యొక్క ద్రవ్యాన్ని ఇతరులకు ఇచ్చి వారి ద్వారా దాన ధర్మాలు వ్రతాలు ఆచరించవచ్చును। ఆ శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు, లోకరక్షకుడు భక్తవత్సలుడు అయినటువంటి ఆ స్వామి భక్తులను ఎప్పుడూ కాపాడుతూ వారికి సంపదను నొసంగి వారిని సంతృప్తిపరుస్తూ ఉంటాడు। సర్వాంతర్యామి, 1000 సూర్యభగవానుల తేజస్సు కలిగినటువంటి వాడు, నిర్వికారుడు, నిరంజనుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు, సమస్త లోకాలను కూడా తన కుక్షియందు ఉంచుకొని కాపాడుచున్నటువంటి ఆ ఆదినారాయణుడు, ఆయనకి ఇష్టమైనటువంటి కార్తీక మాసమున
నదీ స్నానం ఆచరించి ఆ విష్ణు దేవాలయమునకు వెళ్ళి దీపారాధన చేసి దీపదానము చేసి కార్తీక మాస వ్రతము గనక ఆచరించినట్లయితే వారికి ఆ స్వామి సమస్త సంపదలను కూడా ఇస్తాడు. ఆ ఇల్లు లక్ష్మీ మహావిష్ణువులతో కలకలలాడిపోతూ ఉంటుంది. ఎవరైతే కార్తీక మాసము నాడు పురాణ పఠనం కావిస్తారో ఆ ఇంట్లో ఉండేటువంటి పితృదేవతలు చాలా సంతోషిస్తారు. వారి తరం కూడా వృద్ధి అవుతుంది. ఇది ముమ్మాటికి నిజం. కార్తీక పురాణం ద్వావింశతోధ్యాయం 22వ రోజు పారాయణం సమాప్తం. ఓం శాంతి శాంతి.